బిగ్ బాస్ ఎయిట్ తెరలో మొదటి నుంచి యష్మికి నిఖిల్ అన్న పృథ్వీ అన్న ఇష్టమైన సంగతి అందరికీ తెలిసిందే అయితే నిఖిల్ పృథ్వీ సోనియాతో క్లోజ్గా ఉండడం చూసి లేకపోయింది యష్మి చాలాసార్లు పృథ్వీకి నిఖిల్కి సోనియాకి దూరంగా ఉండమని సలహాలు కూడా ఇచ్చింది వాళ్ళు వెనక్కిపోయేసరికి నిరాశ చెందింది అయితే సోనియా ఎలిమినేషన్ తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది యష్మి సోనియా ప్లేస్ను తాను రీప్లేస్ చేసుకోగలిగింది నిఖిల్తోనూ పృథ్వీతోనూ సోనియా మాదిరిగానే చాలా క్లోజ్గా ఉండడం స్టార్ట్ చేసింది హౌస్లో మరో సోనియా అయ్యింది యష్మి అయితే పృథ్వీ విష్ణుప్రియలు క్లోజ్గా ఉండడం కూడా చూసి తట్టుకోలేకపోతుంది యష్మి వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండడం చూసి వారు యష్మి నిన్న మొత్తానికి ఎలాగైతేనే వాళ్ళని బడగొట్టగలిగింది పృథ్వీ దగ్గరకు యష్మి వెళ్ళి మీరిద్దరూ అంత క్లోజ్గా ఉండడము చూస్తుంటే నాకే కంపరంగా ఉంది బయట చూసే జనాలకు ఎలా ఉంటుంది మీ మధ్య ఏదైనా ఉంటే బయట చూసుకోండి అసలు నీకు నిజంగానే విష్ణు మీద ఫీలింగ్ ఉందా అని పృథ్వీని అడిగింది అప్పుడు పృథ్వీ లేదు అని చెప్పాడు మరి హౌస్లో ఎంతమంది ఉంటుండగా విష్ణు విష్ణుప్రియతోనే ఎందుకు వెళ్ళి మాట్లాడుతావు అని యష్మి అడగ్గా లేదు తనే వచ్చి నాతో మాట్లాడుతుంది నేనంత నేను ఎప్పుడు వెళ్ళలేదు అని పృథ్వీ సమాధానమిచ్చాడు ఓహో అయితే తను రాకపోతే నువ్వు వెళ్ళమన్నమాట అని యష్మి క్లారిటీ తీసుకుంది తర్వాత పృథ్వీ విష్ణు దగ్గరికి వెళ్ళి మన మధ్య ఎటువంటి ఫీలింగ్స్ ఉండకూడదని నీకు ముందే చెప్పాను అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే డ్రాప్ అయిపోదాం అని విష్ణుతో చెప్పాడు అప్పుడు విష్ణుప్రియ ఒకే డన్ అంది అప్పుడు మళ్ళీ పృథ్వీ అడిగాడు నీకేమైనా నా మీద ఫీలింగ్ ఉందా అని అప్పుడు విష్ణు నా గురించి నీకు తెలుసు కదా నువ్వేమనుకుంటున్నావు అని అడిగింది అప్పుడు పృథ్వీ నీకు ఉందేమో అనిపిస్తుంది అని చెప్పాడు అప్పుడు విష్ణు డల్గా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మొత్తానికి పృథ్వీ విష్ణుప్రియల మధ్య బ్రేకప్ అయితే అయిపోయింది ఇక వీళ్ళిద్దరిని విడగొట్టిన యష్మి హ్యాపీనెస్కి అయితే అవధులు ఉండవు